हाई अंडी, वेलकम टू पद्मा होम फुड्स। नेनु पद्मा। ई रोज मन चानल्लो मिक्स्ड वेजिटेबल करी नी चाला टेस्टीगा सिंपल गा ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। मरी हरी बरी पड़कुंडा मार्निंग टाइम लो लंच बॉक्स लोकी ई विधंगा करी चेसि पेट्टंडी, सूपर सूपर गा उंटुंदी। मरी प्रिपरेशन चूद्दामु। इंदुकोसम नेनु क्यारेट्लनि तीसुकोनि आलुगड्डलु तीसुकोनि ई विधंगा मुक्कलुगा कट चेसुकुन्नानु। బటానీని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ముందుగా క్యారెట్లని, తర్వాత ఆలుగడ్డలని వేసుకొని బటానీలని వాటర్తో సహా వేసుకోండి. ఇలా వేసుకొని మరికొన్ని వాటర్ని యాడ్ చేసి వీటిని కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న వీటిని కర్రీ చేసుకోవడం చాలా సులభం కదండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని ఈ విధంగా సగానికి కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇవి మెత్తపడే వరకు ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్, ఆలు, బటానీలని వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కర్రీని చేస్తే మనకి ఈ కర్రీ ద్వారా మనకి ఎన్నో పోషకాలు అందుతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇందులోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా వేసుకుంటే నోటికి రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరని చల్లుకొని మొత్తం అంతా కూడా కలుపుకున్నారంటే మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, ఈజీగా మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. ఇలా బౌల్లోకి తీసుకొని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకొని కర్రీని లంచ్ బాక్స్లోకి పెడితే లంచ్ బాక్స్ అంతా ఖాళీ అవుతుందండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.